వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది దీంతో శ్రీవారి ఆలయంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్స్ కూడా భక్తులతో నిండిపోయాయి కంపార్ట్మెంట్లు కూడా భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని వారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది క్యూ లైన్లో ఉన్న భక్తులకు తాగునీరు అన్న ప్రసాదాలు టీటీడీ అందిస్తోంది శనివారం శ్రీవారిని ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నలభై ఒకటి వేల మూడు వందల మంది తలనీలాలు సమర్పించుకున్నారు మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల హుండీ ఆదాయం వచ్చింది